రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో సిపిఐ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది. యాజమాన్యం ముందస్తు విషయం కార్మికులు ఉద్యోగులు చెప్పకుండా మూసారు. మరి రోజు 600 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం యాజమాన్యంతో మాట్లాడి ఫ్యాక్టరీని తెరిపించుకోవాల్సిందిగా మేము సిఐటిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వాలు ఉద్యోగులకి నిరుద్యోగులకి కూడా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు మరి ఇంతవరకు కూడా వాళ్ళ సమస్య పరిష్కారం చేయలేదు. మరి ఇప్పుడు వచ్చిన నూతనంగా వచ్చిన ప్రభుత్వం ఏమైనప్పటికైనా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా చేస్తాం, అలాగే మూతపడ్డ పరిస్థితులు తెరిపిస్తాం, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు నూతన ప్రభుత్వం. కనుక ఇదే ఉదాహరణ ముందుగా ఆంధ్రప్రదేశ్లో సరిపల్లి ఫ్యాక్టరీ పశ్చిమగోదావరి జిల్లాలో. మరి ఈ ఫ్యాక్టరీని నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కానీ లేదా నూతనంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని అధికారులకి ఆదేశాలు జారీ చేసి వెంటనే ఈ ఫ్యాక్టరీని తెరిపించి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత, కార్మికులకి కార్మిక భద్రత కల్పించవలసిందిగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే మరి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్ళి మరి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య తీసుకెళ్తాకి సిఐటియు కెనకం చేయదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిరసనలో భాగంగా మన గణపవరం ఎంఆర్ఓ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా మాకు ఒక హామీ ఇచ్చారు, వెన్నే పై అధికారులు తీసుకెళ్ళి చర్చలు పిలిపించేటువంటి నేను ఆ ప్రయత్నం చేస్తానని ఆయన కూడా హామీ ఇచ్చారు. కనుక ఎంఆర్ఓ గారిని కూడా మేము ఈ సందర్భంగా అభినందిస్తూ త్వరగా యాజమాన్యం చర్చలు పిలిపించి కార్మికులకి ఆ ఫ్యాక్టరీని తెరిపించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆయన కృషి చేస్తారని మేము సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. గణపవరం మండలం ప్రజలందరూ ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారు. మేము అడిగేది కొత్త ఉద్యోగాలు, కొత్త ఫ్యాక్టరీలు కాదు అడుగుతుంది. ఉన్న ఫ్యాక్టరీని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసి మళ్ళీ మా ఫ్యాక్టరీని మాకు మళ్ళీ రన్ చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని. ఇది మీరు పెట్టిన మేనిఫెస్టోలో మొదటి భాగం. పరిశ్రమ మూతపడుతుందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 600 కుటుంబాలు రోడ్డున పడిన విధానం జరిగింది. ఈరోజు సిఐటియుగా మేము యూనియన్గా ఏర్పడిన 3 నుంచి అనేక కక్షాధి చర్యలు సిపిఎఫ్ యాజమాన్యం ద్వారా మేము అనిపిస్తున్నాం. మాకు కూడా సిపిఎఫ్ యాజమాన్యం ఈ సిఐటియు నాయకత్వాన్ని కూడా తెలపకుండా కార్మికులందరినీ ఇలా రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున గత కొన్ని నెలల నుంచి పర్మనెంట్ ఉద్యోగులు వాళ్ళ పరిస్థితి కూడా ఎంత దీర్ణ స్థితికి వెళ్ళిందంటే వారు ఉద్యోగులను జాయిన్ అవ్వకముందు మీ దేశానికి మా దేశం నుంచి పరిశ్రమ పెట్టుకున్నది మీ గురించి అని ప్రభుత్వాల దగ్గర నుంచి హామీలు రుణాలు పొందిన సంస్థలో ఈ రోజున ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా, ఎటువంటి ముందు సూచనలు తెలపకుండా ఇలా ఉద్యోగుల్ని రోడ్డు మీద పడేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితి. రాబోయే ప్రభుత్వాలకైనా మేము ఇచ్చే మా విన్నపం ఏంటంటే కొత్త పరిశ్రమలు ఎలాగ రావు, ఉన్న పరిస్థితులను బయటకు పంపకుండా మా అందరి కుటుంబాలకి న్యాయం చేకూర్చి మా ఉద్యోగ భద్రత కల్పించాలని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా మండల ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి మా విజ్ఞప్తి అందజేసిన సిఐటియు తరఫున. సిఐటియు అండగా మాకు ఉన్న రోజులు, రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కరించకపోతే తీవ్రస్థాయిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొందే విధానకైనా మేము వెనకాడేది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.